అసలు నువ్వేం చేసావు నీకేం అర్థమవుతుందా? నువ్వు చెప్పిందేంటి చేసిందేంటి మొత్తం రచ్చరచ్చ చేసావు కదరా. రే, లేకపోతే ఏం చేయమంటావరా? అసలు తన బిహేవియర్ చూసావా ఎలా ఉందో? అసలు మనిషిలా బిహేవ్ చేసిందా తను? రే, ఆయన ఏమడిగాడ్రా? తన పాపకు బాగాలేదు, బతికిచ్చమని ఒక పోస్ట్ చేయమని అడిగాడ్రా. దానికి తను ఎలాంటి మాటలు మాట్లాడిందో చూసావు కదా. రే, తను ఫస్ట్ నుంచి అలాగే ఉంది, కానీ నీకే లవ్లో ఉన్నావు కదా, ఏం అర్థం కాలే. రే, తను ఫస్ట్ నుంచి అలా ఉన్నా సరదాగా ఉంటుందేమో, తనకే ఎమోషన్స్ వాల్యూస్ ఉన్నాయనుకున్నాను రా, కానీ ఈరోజు అర్థమైంది తనకేం లేవని. సరే, ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అది చెప్పు. ఇంకా చేసేదేం లేదు, ఈరోజు నుంచి తనతో మాట్లాడను, తన్ని కలవను. తన లైఫ్ తంది, నా లైఫ్ నాది. రే, అది నాకు నిన్ననే అర్థమైంది, నేను చెప్పేది దాని గురించి కాదు. నిన్న మాట ఇచ్చావుగా పాప ఫాదరు వాళ్ళకి ఏం ఆన్సర్ చేస్తావు, ఎలా హెల్ప్ చేస్తావు? నేను అదే ఆలోచిస్తానరా, కానీ ఏదో ఒకటి హెల్ప్ చేయాలరా మామ. ఒక 1 వీక్ టైం తీసుకుని ఏదో సెట్ చేయాలి. వాళ్ళకంత టైం లేదు అక్కడ, ఏదో ఒకటి చెప్పు. నాకు తెలిసిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏదో ఒక హెల్ప్ దొరుకుతుందేమో చూద్దాంరా, కానీ ఏదో ఒకటి హెల్ప్ చేయాలిరా మామ, పాపను మాత్రం బతికిచ్చాలి. సరే, కష్టమైన ఏదో ఒకటి చేద్దాం. నిన్ను దూరం నుంచి చూసి చందమామ అనుకున్నా ప్రియాంక, అందుకనే దగ్గరికి వచ్చాను. కానీ వచ్చాక తెలిసింది నేను చూసిన చందమామ ఎప్పుడో చీకట్లో కలిసిపోయిందని. ఐ లవ్ యూ అండ్ ఐ హేట్ యూ. ఏంటి, అన్నం తినాలనిపించట్లేదా? ఏంటి, నేనెవరు అని చూస్తున్నావా? నేను ప్రియాంకని, అసలైన ప్రియాంకని. మరి నేను ప్రియాంకని అయితే నువ్వెవరు అనుకుంటున్నావా? నువ్వు ఫేక్ ప్రియాంకవి, ఈ ఫేక్ వరల్డ్లో బ్రతుకుతున్నదాన్ని. ఒకప్పుడు నీ చుట్టూ ఉండే వాళ్ళతో నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడేదాన్ని, కానీ ఇప్పుడు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఆ ఫోనే నీ ప్రపంచం, అందులో ఉన్న యాప్సే నీ సర్వస్వం. నువ్వు మనిషివన్న విషయం కూడా మర్చిపోయి నిన్ను నువ్వు ఎప్పుడో చంపేసుకున్నావు. ఇక నుండైనా అందులో నుండి బయటికి రా, అందుకే నేను వచ్చాను. నన్నేం చేయమంటావు, నేను నాలా ఉండడం కూడా తప్పేనా? ఎవరు చెప్పారు నువ్వు నీలా ఉన్నావని? నువ్వు కేవలం అలా అనుకుంటున్నావంతే. అంటే నేను నాలా లేనా? అదేగా నేను చెప్తున్నా, ఒకప్పుడు ఎవరికైనా ఏదైనా అయిందంటే అయ్యో పాపం అనుకునేదానివి, కానీ ఇప్పుడు నాకేంటి అని అడుగుతున్నావు. చుట్టూ ఉన్న వాటితో మాట్లాడడం మానేసి కనిపించని వాటి కోసం కాలాన్నే మర్చిపోతున్నావు. ఈ ఆలోచనలన్నీ ఆపేసి అవసరాన్ని అర్థం చేసుకో. ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి ఆలోచించు, అప్పుడు అన్నీ నీకే అర్థమవుతాయి. దివ్య, నేనొక ఫోటో పోస్ట్ చేశాను చూసావా? దాన్ని కొంచెం లైక్ చేసి ఒక కమెంట్ పెట్టవే. హా, నేను కూడా రీల్స్ చేస్తున్నా, ఫాలోయింగ్ పెరగాలి కదా. నువ్వు హెల్ప్ చేస్తే నా ఫాలోయింగ్ పెరుగుతుంది. నువ్వు మాత్రమే కాదు, నీ ఫ్రెండ్స్ని కూడా కమెంట్ చేయమని చెప్పు, సరేనా? అదే, ఆ రీల్ కొంచెం పోస్ట్ చేయరా ప్లీజ్, నీకు ఆల్రెడీ చాలా ఫాలోయింగ్ ఉంది కదా. హలో సౌమ్య, నేను ఒక రీల్ పోస్ట్ చేస్తే నువ్వు ఎందుకు లైక్ చేయలేదు, ఒక కమెంట్ కూడా చేయలేదు? ఛీ, అసలు నువ్వు ఫ్రెండ్వేనా? హలో హలో, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చెప్తానే, నాకు కూడా ఫాలోయింగ్ వచ్చి నేను చాలా ఫేమస్ అవుతాను కదా, అప్పుడు చూపిస్తా.
చెప్పండి మేడం. ఇక్కడ క్రాంతి అని ఒకరు వర్క్ చేస్తుంటారు కదా, అతను ఉన్నారా? ఈరోజు రాలేదండి, వాళ్ళ పాప కొంట్లో బాగాలేదని లీవ్ తీసుకున్నాడు. ఏమైనా చెప్పాలండి? ఏం లేదండి, వాళ్ళ ఇంటి అడ్రస్ ఐడియా ఉందా మీకు? ఉందండి, ద్వారకా నగర్ ఐడియా ఉంది కదా, ద్వారకా నగర్ సెకండ్ లైన్లో ఫస్ట్ రైట్ థర్డ్ బిల్డింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకేనండి. రిపోర్ట్స్ ఇవ్వు. నోట్స్ తీసుకో. మీరు అన్నీ అరేంజ్ చేయండి. ఓకే డాక్టర్. డాక్టర్, పాపకి ఎలా ఉంది? మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, పాపకి అసలు టైం లేదు త్వరగా ఆపరేషన్ చేయాలని. ఇప్పుడు పాప సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది, 48 hours లోపు ఆపరేషన్ చేయాలి. ఈ 48 hours దాటితే చేసిన ఉపయోగం ఉండదు, త్వరగా డబ్బు రెడీ చేసుకోండి. డాక్టర్, అంత డబ్బులు నాది లేవు డాక్టర్, ఎక్కడ ప్రయత్నించినా ఎక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు. మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను, నేను ఇక్కడ జస్ట్ ఎంప్లాయ్ మాత్రమే, ఇన్ కేస్ హెల్ప్ చేయాలన్నా నా కొరత అయ్యే పని కాదు. ఏదైనా తగ్గించమని చెప్పి రిక్వెస్ట్ చేయగలనేమో, కానీ అంతా ఫ్రీగా అంటే నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. ఇక్కడ పాపకి ఎలా ఉంది? 48 hours లో పాపకి ఆపరేషన్ చేయాలంటున్నారు, లేకపోతే కష్టం అంటున్నారు. మీరేం కంగారు పడకండి, మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి నాకు ఇవ్వండి, అలాగే పాప మెడికల్ సర్టిఫికేట్స్, మిగతా డీటెయిల్స్ కూడా ఇవ్వండి. పాప గురించి అందరికీ తెలిసేలా పోస్ట్ చేద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. పాపను చూద్దాం రండి.
వీడియో రికార్డ్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. ఓకే మేడం. హాయ్ ఫ్రెండ్స్, ఇన్ని రోజులు నేను చేసిన రీల్స్ అండ్ పోస్ట్ ద్వారా నేను మీకు చాలా దగ్గరయ్యాను. కానీ ఈరోజు మీ అందరిని ఒక హెల్ప్ అడుగుదామని ఇలా మీ ముందుకొచ్చాను. ఈ పాప పేరు మృదుల. తనకి హార్ట్ ప్రాబ్లం ఉందని డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. 10 లక్షలుంటే కానీ ఈ పాపకి సర్జరీ చేయలేమని డాక్టర్స్ చెప్తున్నారు. సో ఈ టైంలో మీరే హెల్ప్ చేసి ఈ పాపను కాపాడాలి. ఈ పాపకి నిజంగానే ప్రాబ్లం ఉందని చెప్పడానికి మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ దయచేసి వీడియోను వైరల్ చేసి ఈ పాప గురించి అందరికీ తెలిసేలా చేయండి. మీలో ఎవరైనా పాపకి సహాయం చేయాలనుకుంటే నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. ఆ డీటెయిల్స్ త్రూ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లీజ్ సేవ్ మృదుల. మీరు ధైర్యంగా ఉండండి. వీడియో పోస్ట్ చేశాం కదా, ఏదో ఒక మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే మేడం. మీ పాప బ్రతుకుతుంది. ఓకే మేడం. హలో 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 కీర్తి, నేను ప్రియాంకని మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియో చూసావా? ఆ చూశాను, ఏం చేయమంటావు? అది అందరికీ రీచ్ అయ్యేలాగా కొంచెం షేర్ చేయవే ప్లీజ్. అవునా, ఎంత తీసుకున్నావేంటి? అయ్యో అదేం లేదే, ఆ పాపకి సపోర్ట్ చేయాలనే ఆ వీడియో పోస్ట్ చేశాను. ఏంటి నువ్వు సోషల్ సర్వీస్ చేస్తున్నావా? చెప్తే నమ్మేలా ఉండాలి. అయినా లాస్ట్ టైం నేను పోస్ట్ షేర్ చేసి హెల్ప్ చేయమంటే చేసావా? నేను మాత్రం ఎందుకు చేయాలి? నువ్వు హెల్ప్ చేయమంటే చేయవు, మేము మాత్రం చేయాలా? అయినా మాకు మీ అంత ఫాలోవర్స్ లేరు కదా. ఇప్పుడు కావాల్సింది నాకు ఫాలోవర్స్ గురించి కాదే, ఆ వీడియో కొంతమందికి రీచ్ అయినా చాలు నాకు. సారీ నే, నేను నీకు హెల్ప్ చేయలేను. నువ్వు ఈ హెల్ప్ లవి మానేసి వెళ్ళి రీల్స్ చేసుకో, నీకు అదే కరెక్ట్. హలో, హా దివ్య, నేను పోస్ట్ చేసిన వీడియో చూసావా? అది కొంచెం అందరికీ షేర్ చేయవే ప్లీజ్, చాలా అర్జెంట్, పాపకి అస్సలు బాగాలేదు. నేనెందుకు షేర్ చేయాలి? అయినా ఫాలోవర్స్ లేని వాళ్ళని నువ్వు పురుగుల్లా చూస్తావు కదా. అలా కాదు ప్లీజ్, అవన్నీ మర్చిపోయి పాప కోసం షేర్ చేయవే ప్లీజ్. అయినా ఈ ప్రమోషన్ కోసం నువ్వెంత తీసుకున్నావు? నీకోసం నేనెందుకు షేర్ చేయాలి? ఫోన్ పెట్టే. హలో, హలో, ఎవరు? క్రాంతి గారు, నేనండి తరుణ్ మాట్లాడుతున్నాను. అదే, నిన్ను కలిసాం కదా. సార్, పాపకి ఎలా ఉందండి? 48 అవర్స్లో పాపకు ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్. మీరేం కంగారు పడకండి, నా ఫ్రెండ్స్ ద్వారా అండ్ ఛారిటీ ద్వారా కొంచెం అమౌంట్ సెట్ చేశాను, అది మీకు ఇమీడియట్గా సెండ్ చేస్తాను. పాపకేం కాదు, నా వైపు నుంచి నేను ట్రై చేస్తున్నాను, మీ వైపు నుంచి మీరు ట్రై చేయండి. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఏమైంది, ఎవరు ఫోన్లో? నిన్న మీతో ఉన్న పర్సన్ తరుణ్ ఫోన్ చేసి కొంచెం అమౌంట్ పంపిస్తా అన్నారు, కానీ అది పూర్తిగా సరిపోకపోవచ్చు. పాపకి ఏమవుతుందని
టెన్షన్గా ఉంది మేడం. నేను అందరికీ ట్రై చేస్తున్నాను కానీ ఎవ్వరూ సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు. నేను పోస్ట్ చేసిన వీడియో కూడా ఎక్కువగా రీచ్ రావడం లేదు. ఒకసారి మీ ఫోన్ చెక్ చేస్తారా ఎవరైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారో లేదో? ఇప్పుడు దాకా అయితే ఏ అమౌంట్ రాలేదు మేడం. నా పాప నాకు దూరం అయిపోతుందేమని భయం వేస్తుంది. అయినా ఎంటర్టైన్మెంట్ వీడియోల మీద ఉన్న ఫోకస్ మనుషుల జీవితాల మీద ఉండవు మేడం. ఈ సోషల్ మీడియాలో